హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. పూరిలోకి ఆనియన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ పూరి కర్రీని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ కర్రీ కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు. వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకోండి, అవసరం అనుకుంటే వేసుకోండి, లేకపోతే వద్దు. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలపాలి బాగా. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2-3 నిమిషాల సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాలు వేసుకొని ఈ విధంగా మనం దంచుకోవాలి. మనం కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే ఇలా రోట్లో దంచుకోవటం వల్ల ఈ పూరి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, చాలా బాగుంటుందండి. ఇలాగని మనం చేసుకుంటే, రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఈ పిండిని, శనగపిండిని వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మనం రోట్లో దంచుకున్నాం కదా, అందుకని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దామండి కర్రీని. చూసారా ఉడికిపోయింది, ఆనియన్స్ అనేది మంచిగా ఉడికింది చూడండి. ఇప్పుడు మనం ఈ శనగపిండి వాటర్ని వేసుకుందాం. ఈ శనగపిండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి మన ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా మనం ఈ ఆనియన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరిల్లోకి చాలా బాగుంటుంది ఈ ఆనియన్ కర్రీ. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. 2 పూరీలు తినే వాళ్ళు 3 పూరీలు తింటారు, అంత బాగుంటుంది ఈ ఆనియన్ కర్రీ. కంపల్సరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.